కృష్ణా జిల్లా మంటాడ వెంకటేశ్వర్ల స్వామి గుడిలో టీడీపీ పామురు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్ల కుమార్ రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైతన్య బస్సు యాత్రకు మంటాడ నుండి మొదలై నియోజకవర్గం మొత్తం తిరిగి కపిలేశ్వరంలో సభ ప్రారంభం కానుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సుతో బయలుదేరుతున్నాం. అదేవిధంగా నమ్మకూరు స్వర్గీయ నందమూరి దంపతులకు విగ్రహాలు కాబట్టి వాళ్ళనిపించి, అదేవిధంగా కూచిపూడి, అదేవిధంగా కపిలేశ్వరం వరకు కూడా ఈరోజు మొత్తం మన భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రజలకు చంద్రబాబు గారు ఏ రకంగా చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జనాల జీవితానికి లేదు గ్యారంటీ వారంటీ అని ప్రజలందరికీ అర్థమైంది. చంద్రబాబు గారు పిలుపు భవిష్యత్తు గ్యారంటీ అని ఏ రకంగా రాబోయే రోజుల్లో పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు చంద్రబాబు గారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రాక్షస పాలన నియంత్ర పాలన పోవాలని, చంద్రబాబు గారి పాలన రావాలని అందరూ కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ రథయాత్ర కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రజల్లోకి వెళ్తున్నాం. బ్రహ్మాండంగా స్పందన ఉంది, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వచ్చే సంవత్సరం జూన్ నెలకు వెళ్తాం, చంద్రబాబు గారు ప్రవేశపెట్టే భవిష్యత్తు గ్యారంటీ పథకాలను అందుకుందాం, చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు, ప్రజాస్వామ్యం సజావుగా ఉంటుంది, శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చంద్రబాబు గారి పాలన చూడబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు